బంద్ కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం. ఒక గుంట ఉన్న గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించినాం. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తానడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్తుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది, రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అంటున్నది. నేను చెప్పినా, అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బంధవస్తుంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు, ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడికి పోయింది కరెంటు? బ్రహ్మాండంగా 9 నెలలు 9 సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి మాయమైంది? కరెంటు కోతలు ఉన్నాయా? ఉన్నాయా? నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా, లేదా వాళ్ళ అసమర్థతన పోయింది? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేశారు, కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టిన మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళిచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు, ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు. మీరు పరిగెత్తున్నది, ఇక ఉరుకున్నది, లగెత్తున్నది, పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పింది. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాకపోంగి ఏమవుతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు, 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిచిండు. అంటే దాని అర్థమేంది? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురుడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్ధాలా, ఇన్ని రకాలుగా